guys, welcome to Movies, Books and Coffee. Heads and Tails. Story Sandeep Raj. Daisakatvam Sai Krishna. Sangeeta Mani Sharma. Cast Divya, Sri Vidhya, Chandini, Arun, etc. Trailer chusina vallandarki telise untundi. Anyway, so basic story entante ఒకరి జీవితంతో మరొకరికి ముడిపడిన వాళ్ళు. అది ఎలా పడింది? ఒక థ్రెడ్ లాగా. వాళ్ళ జీవితంలో ఏమైంది? వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు? లేక ఆ లైఫ్ కనెక్ట్ అయిన వాళ్ళే అది తెలియకుండానే సాల్వ్ చేశారా అని. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. అండ్ మీకు ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోమో నచ్చితే షేర్, లైక్, కమెంట్, థ్యాంక్ యూ. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగే మనల్ని ఇంప్రెస్ చేసేస్తారు. దేవుడు ఇంటర్వ్యూ ఒక నార్మల్ మనిషిలా ఇస్తూ ఉండే సీన్ అది. ఒక డిఫరెంట్ వాల్, ఆ దేవుడి లుకింగ్ అండ్ సీన్స్లా ఆ కనెక్షన్ థ్రెడ్ సేమ్. తలరాత లాంటి ఒకటి రాసి దాన్ని కాపీ జిరాక్స్లు తీమండం, న్యూ థింకింగ్. పక్క వాళ్ళ లైఫ్ చూపించడానికి ఇదివరకు కిందకు చూపించడమో లేక చేయి చూపించడమో ఇలా సంథింగ్ ఏదో చేసేవారు. ఇక్కడేమో హెల్మెట్ ఇచ్చి చూపించడం, అంత కొత్తగా స్టార్టింగ్ సీన్స్ ఉంటాయి. ఇక అక్కడ కథ మొదలవుతుంది అసలు కథ. ఒక ఇన్నోసెంట్ క్యూట్ చిన్నపిల్ల లాంటి అమ్మాయి, తనకు ప్రపోజ్ చేసిన అబ్బాయి, అప్పుడే స్టార్ట్ అయిన క్యూట్ లవ్ స్టోరీలో ఒక పక్క, తను ఇండిపెండెంట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ అవ్వడం, తన పరువుతో ముడిపెట్టి యాసిడ్ పోస్తా అన్న వేస్ట్ ఫెలోతో ఎంగేజ్ చేసుకున్న అమ్మాయికి తోడుగా ఒక తాగుబోతు భర్త హింసకు గురయ్యే ఆవిడ ఇంకో పక్క. ఈ ముగ్గురు స్టోరీస్ వాళ్ళ ప్రాబ్లమ్సే స్టోరీ. వాళ్ళు ఎలా ఒకరికొకరు థ్రెడ్లా కనెక్ట్ అయ్యారు, వాళ్ళకి వాళ్ళెలా హెల్ప్ చేసుకున్నారు అని ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక నైట్లో వాళ్ళకు జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళ ప్రాబ్లమ్ని ధైర్యంగా ఎలా సాల్వ్ చేసుకున్నారు అని, ధైర్యవంతులు ఎలా అయ్యారు అండ్ ఒక ఇండివిజువల్ లవ్ స్టోరీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు, వాళ్ళు చివరికి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని కరెక్ట్ వేలో ఎలా మార్చుకున్నారు, ఇదే స్టోరీ. రివ్యూ చెప్పడమేమో ముగ్గురు స్టోరీస్ కనెక్షన్ ఒక థ్రెడ్లా కనెక్ట్ అయ్యారు అని చెప్పారు, బట్ అది ఒక ఇండివిజువల్ స్టోరీ అండ్ కనెక్ట్ అయిన ఇద్దరు అమ్మాయిల స్టోరీలో ఉంటుంది. మంచి మెసేజ్లు ఇచ్చారు. అతను అలా యాసిడ్ పోసేస్తాను అలా వెళ్ళిపోవడం ఎలా ఉన్నారో కొంతమంది లైఫ్లో, అలాగే లైఫ్ గురించి, ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇలా కొన్ని మెసేజ్స్తో కొన్ని మంచి మంచి తలుక్కుమైన డైలాగ్స్ కూడా ఉన్నాయి. చివరికి గెలిచేదేమో బలవంతుడు, సాకేమో భగవంతుడు. కోర్స్ రాసిన వాళ్ళకన్నా మోటివేషన్గా తీసుకుని ముందుకెళ్ళేవాడే గొప్ప అని ఇంకొన్ని డైలాగ్స్తో కలిపి చాలా బాగున్నాయి. టైటిల్ సాంగ్ కూల్, వెల్ నాకైతే యావరేజ్, ఓకే, బట్ ఆ ఉత్తి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది టైటిల్స్ పడేటప్పుడు, అది ఇంప్రెసివ్, నాకు బాగా నచ్చింది. టైటిల్స్ పడే చోటే ఉందా బీజియం. పాయింట్స్, మైనస్ పాయింట్స్, క్యారెక్టర్స్ విషయానికి వస్తే మంగ క్యారెక్టర్లు ఇంకొంచెం డెప్త్ ఉండాల్సింది. వీళ్ళందరికన్నా కొద్దిగా ఉందనుకున్న చాందిని పాత్రకు ప్రతిసారి ఒక మేల్ క్యారెక్టర్ వచ్చేస్తుంది అడ్డంగా. కొంచెం ఎమోషనల్ కనెక్షన్కి టైం ఇచ్చుంటే బాగుండేది, మనం ఇంకొంచెం బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళం. ప్లస్ పాయింట్స్, దివ్య యాక్టింగ్, శ్రీదివ్య, విద్య వాళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ క్యూట్గా మనకు క్యూట్ వైబ్స్ ఇస్తుంటారు. ఫాస్ట్ పేస్లో నరేషన్ ఉన్నా లాస్ట్కి వచ్చేసరికి, మొత్తానికి వచ్చేసరికి ఓకే కూల్ బాగుంది అనే ఇంప్రెషన్ వచ్చేస్తుంది. యాక్టర్స్ విషయానికి వస్తే దివ్య తన పాత్రలో ఒదిగిపోయింది. స్టార్టింగ్ నుండే అలివేలు మంగ పాత్రను ఎంతో ఈస్తో చేస్తుంది, తనకు అందరికన్నా పాయింట్స్ ఎక్కువ పడతాయి. ఇకపోతే విద్య కొన్ని సెకండ్స్ లేట్గా స్టార్ట్ చేసినా తను తన క్యారెక్టర్ని చక్కగా చేసింది. చాందిని తన పాత్రకు ఉన్న దాంట్లో చక్కగా చేసింది. ఇంకా మేల్ క్యారెక్టర్స్కి వస్తే అరుణ్ ఉన్నది కొంచెం పాత్ర మారిన విధానం తను తన పాత్రలో చక్కగా చేశాడు. సునీల్ గారు ఉన్న కొద్దిసేపు అయినా ఆయన యాక్టింగ్ గురించి చెప్పేది ఏమైనా ఉందా? ఆయన పాత్రలో ఆయన యాక్టింగ్ గుడ్, మిగతా వాళ్ళు అంతా చెప్పుకోదగ్గ పాత్రలు ఏం లేవు. సుహాస్ గెస్ట్ రోల్లో, సందీప్ కేమియోలో. లాస్ట్లో ఒక ట్విస్ట్తో పార్ట్ 2022 అన్నారు. అండ్ శృతి చాందిని పాత్రకు వాళ్ళ అమ్మను పెళ్లి చేసుకున్న అతను స్క్రీన్లో ఉన్నంతసేపు ఏదో క్రీపీ వైబ్స్ వస్తున్నాయి. అదేంటో చెప్పలేను కానీ ఏదో డౌట్గా ఉంది అండ్ క్రీపీ వైబ్స్. మరేంటో అది మనం సెకండ్ దాంట్లోనే చూడాలి. మనిషిలో అన్ని ఎమోషన్స్ వేరువేరు బాక్స్లో పెట్టి లాక్ చేసి వాటి కీస్ ఒక్కొక్క డిఫరెంట్ మనుషులకు ఇస్తాం. వాళ్ళు మన లైఫ్లో ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఆ ఎమోషన్ కానీ దానికి సంబంధించిన ఏదైనా ఓపెన్ అవుతుంది, దానికి మనం అందరం కనెక్ట్ అవుతాం కాదంటారా. సో ఇలా మంచి మంచి కొన్ని డైలాగ్స్తో, ముగ్గురు స్ట్రాంగ్ లేడీస్ ఉన్న సున్నితమైన కథతో మనందరూ చక్కగా టైం స్పెండ్ చేసేయచ్చు. మైనస్లు ఉన్నాయి బట్ ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది చెప్పండి? మైనస్లతో ఉన్నదే పర్ఫెక్ట్. తప్పకుండా చూడండి, డ్యూరేషన్ కూడా తక్కువే ఇంగ్లీష్ మూవీస్లో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్. సీ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.